హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతోందని తెనాలి ఎమ్మెల్యే అన్నబొత్తుని శివకుమార్ అన్నారు. గుంటూరు జిల్లా కొల్లిపెర మండలం తూములూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 59 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చేపట్టిన వినూత్న విధానాలతో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీపీ పద్మావతి సంజీవరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు అద్దంకి బోసుబాబు, సర్పంచ్ బాణావత్ అరుణాబాయి, ఉప సర్పంచ్ మరెడ్డి బ్రహ్మారెడ్డి, సొసైటీ అధ్యక్షులు ఈమని హరికోటి రెడ్డి, పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు ఉయ్యూరు ఉమామహేశ్వర రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు మరెడ్డి మాధవి, అవుతు బసవపున్నారెడ్డి, కేసన శ్రీలత, వల్లభాపురం ఉప సర్పంచ్ అవుతు పోతురెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు భీమవరపు సంజీవరెడ్డి, బద్దిగం శ్రీనివాసరెడ్డి, ఈదా హర్షవర్ధన్ రెడ్డితో పాటు అధికారులు తహసీల్దార్ జి నాంచారయ్య, ఎంపీడీఓ పి శ్రీనివాసులు, ఎంఈఓ శ్రీనివాసరావు, పాఠశాల హెచ్ఎం ఎం జయరత్నరాణితో పాటు పలువురు ఉపాధ్యాయులు, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే శివకుమార్ గారి ప్రెస్ మీట్ విందాం. నాడు నేడు కింద ఫస్ట్ ఫేజ్ 32 లక్షల రూపాయలు, అలాగే సెకండ్ ఫేజ్లో ఏదైతే ఇచ్చిందో క్లాస్ రూమ్స్ కోసం 59 లక్షల రూపాయలు ఎలకేట్ చేసి, ఇది ఈ ప్రాంతంలో ఈ స్కూల్ ఉన్న ప్రత్యేకత వలన, ఈ ప్రాంతంలో పిల్లల యొక్క విద్య కోసం, నాణ్యమైన విద్య కోసం, మండలంలో ఉన్న చుట్టుపక్కల గ్రామాలకు అందుబాటులో ఉన్న తూములూరు గ్రామ స్కూల్ని అప్డేట్ చేయాలన్న ఉద్దేశంతో మహిళా జూనియర్ కాలేజీని కూడా ఈ సంవత్సరం అప్డేట్ చేస్తాం. సో తద్వారా గ్రామంలో ఉన్న ఈ స్కూల్ని ఆల్రెడీ 10th వరకు ఉంది, అలాగే ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా అప్డేట్ అయ్యి ఈ ప్రాంతంలో ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలకి ఇంటర్మీడియట్ మహిళలకి అలాగే స్కూల్ని నాడు నేడు కింద అప్డేట్ చేసి, నాడు నేడు కింద అప్డేట్ చేయటం అంటే మీరు ఒకసారి గమనించాలి, ఈ దేశంలో విద్య కోసం అనేక ప్రభుత్వాలు ఎంతో కొంత చేసి ఉన్నారు, కానీ విద్య కోసం ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంస్కరణ ఈ దేశంలో ఏ పార్టీ చేయలే, ఏ ముఖ్యమంత్రి చేయలేంతవరకు. ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయల్ని పేద పిల్లల యొక్క భవిష్యత్తు కోసం. ఎందుకు పేద పిల్లలు అని చదువుతూ ఉన్నాం? ప్రభుత్వ పాఠశాలలో చదివేది ఎవరు? పేద పిల్లలు, మధ్యతరగతి, వీళ్ళందరూ ఎకానమీ అంటే ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజు కట్టలేక వాళ్ళందరూ నాణ్యమైన విద్యను కోల్పోతున్నారు. ఇవాళ ఆ నాణ్యమైన విద్యని కార్పొరేట్ సెక్టార్కి ధీటుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలను తీసుకొచ్చాం. అందుకే ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్నారు. ఇది వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైనటువంటి ఎవరికి సాధ్యం? గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ పిల్లలకు వెళ్తాం చూసాం, కానీ ప్రైవేట్ స్కూల్లో ఉన్న పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చేరి ప్రభుత్వ పాఠశాల హౌస్ఫుల్ బోర్డులు పెడతా ఉంది అంటే సంస్కారం అది. విద్యా వ్యవస్థ మీద ఒక సంపూర్ణ అవగాహన, పిల్లల భవిష్యత్తు కోసం నాడు నేడు తీసుకొని క్లాస్ రూమ్ను అప్డేట్ చేశాం, క్లాస్ రూమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెట్టాం, అలాగే నాణ్యమైన విద్య కోసం పిల్లలకి ఆంగ్ల మధ్యంలో బోధన తీసుకొచ్చాం. సో ఇంత గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫ్రెండ్స్, కొల్లిపెర మండల వార్తలను తక్షణమే తెలుసుకునేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.